హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం అందరం నాలుగో విడత రేషన్ గురించి మాట్లాడుకుంటాం ఏపీలో నాలుగో విడత అలాగే నిన్న నిర్మలా సీతారామన్ గారు చెప్పిన కొన్ని అప్డేట్స్ కూడా మీకు ఈరోజు రోజు వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయద్దండి అలాగే మనకు టెన్త్ షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు ఏపీలో టెన్త్ షెడ్యూల్ అనేది ఎప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నారు తర్వాత రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు తర్వాత వాళ్ళకు నెక్స్ట్ క్లాస్కి అడ్మిషన్స్ ఎప్పుడు ఇవ్వబోతున్నారు ఆ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో మాట్లాడుకున్నాం ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయద్దండి ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఐకాన్ క్లిక్ చేశారు అనుకుంటే నేను పెట్టే ప్రతి వీడియోని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు ఏ వీడియో మిస్ కాకుండా చూడవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మంది పాస్ కావడానికి షేర్ చేయండి మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి నేను అందరికీ రెస్పాన్స్ ఇస్తాను ఓకే లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ మీ అందరికీ తెలిసిందే నిన్న నిర్మలా సీతారామన్ గారు పేదల కోసం బడ్జెట్ అనేది రిలీజ్ చేశారు మూడు లక్షల నలభై ఐదు వేల కోట్లు అయితే రిలీజ్ చేశారు దీంట్లో మేజర్గా పేదలకు మధ్యతరగతులు చిన్న చిన్న వ్యాపారులు అంటే స్ట్రీట్ వెండర్స్కి మేజర్గా యూజ్ అయ్యే విధంగా ఇప్పించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము నాలుగో విడత రేషన్ గురించి మాట్లాడుకున్నాం తర్వాత మిగతా డీటెయిల్స్ అన్ని మాట్లాడుకున్నాం మనకు నాలుగో విడత రేషన్ అనేది మే పదహారో తేదీ నుంచి ఇస్తా అని చెప్పారు దానికి సంబంధించి కూపన్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశారు కొంతమందికి వాలంటీర్స్ ఇస్తున్నారు కొంతమందికి రేషన్ షాప్లోనే ఇస్తున్నారు నాలుగో విడత ఇవ్వాల్సిన రేషన్ అన్ని రేషన్ షాపులకి అయితే అందాయి దీంట్లో కూడా మనకు విడతల వారిగా ఏమైనా అంటే మీరు ఫస్ట్ కూపన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఇస్తారు మనకు ముందులాగా కూపన్స్లో ఏ డేట్కి రావాలి ఏ టైంకి రావాలి ఏ రేషన్ షాప్కి రావాలనేది డీటెయిల్స్ మెన్షన్ చేస్తుంటారు అదే టైంకి ఆ రేషన్ షాప్ కనుక వెళితే మీకు రేషన్ అనేది ఇస్తారు ఈసారి కూడా ఒక కోటి నలభై ఎనిమిది లక్షల మందికి రేషన్ అయితే ఉన్నారు ఇది కూడా ఫ్రీ రేషన్ అండి ఈ రేషన్లో మనకు ప్రతి మనిషికి కార్డులో ఉండే ప్రతి మనిషికి ఐదు కేజీల బియ్యము ప్రతి కార్డుకు ఒక కేజీ శనగలు ఇవ్వనున్నారు మనకు ముందుసారి కనుక చూస్తుంటే కందిపప్పు ఇచ్చారు ఈసారి శనగలు అనేది ఇస్తున్నారు సో ఈ డీటెయిల్స్ చెప్తామని ఈరోజు వీడియో చేశాను పాటు మనకు నిన్న నిర్మలా సీతారామన్ గారు కొన్ని అప్డేట్స్ అయితే చెప్పారు ఏంటంటే ఇంకొక రెండు నెలల పాటు మనకు ఫ్రీ రేషన్ అనేది ఇవ్బతున్నారు అంటే మనకి ఇప్పటివరకు మేలో ఇచ్చారు కదా అలాగే జూన్ జూలైలో కూడా ఫ్రీ రేషన్ అనేది ఇవ్బతున్నారు మనం తెలంగాణలో కనుక చూసుకుంటే ఆల్రెడీ ఏప్రిల్లో కానీ మేలో కానీ రెండు సార్లు ఫ్రీ పెడతారు ఫ్రీ రేషన్ అనేది ఇచ్చారు అలాగే జూన్లో జూలైలో ఫ్రీ రేషన్ అనేది ఇవ్వబోతున్నారు మనకు ఇంకొకటి ఏంటంటే ఎవరైతే వలస కూలీలు ఉంటారో వాళ్ళ దగ్గర కార్డు ఉండదు కానీ బట్ వాళ్ళకు కూడా రేషన్ ఇవ్వాలని అయితే చెప్పారు ఎవరి దగ్గర అయితే కార్డు లేదో వాళ్ళకు కూడా రేషన్ ఇస్తామని చెప్తున్నారు ఇది వలస కూలీలకు మాత్రమే వర్తిస్తుందండి సో ఈ వలస కూలీలకు ప్రతి మనిషికి ఐదు కేజీలు అలాగే ఒక కుటుంబానికి ఒక కేజీ కందిపాపు కానీ ఒక కేజీ శనగలు కానీ ఏది అవైలబుల్ ఉంటే అది ఇస్తున్నారు వీళ్ళ ఎవరికి కార్డు అనేది అవసరం లేదు ఇది రాష్ట్ర ప్రభుత్వానికే వదిలేశారు మీరు వాళ్ళని ఎలా గుర్తిస్తారు ఏంటి అనేది మీరు వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వానికే వదిలేశారు ఆ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని గుర్తించి వలస కూలీలను వాళ్లకు ఒకవేళ మీ రాష్ట్రంలో వలస కూలీలు కనుక ఉంటే వాళ్లకు రేషన్ అనేది అందచేయండి దానికి ఎంతైనా ఖర్చు మేము భరిస్తామని కేంద్రం చెప్పారు మనకు ఇంకొకటి కేంద్రం చెప్పిన మేజర్ అప్డేట్ ఏంటంటే మనకు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న వన్ నేషన్ వన్ రేషన్ కార్డు కూడా అమలు చేస్తామని చెప్పారు వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అంటే ఏంటో ఒకసారి మాట్లాడుకున్నాం వన్ రేషన్ వన్ రేషన్ కార్డ్ అంటే మనకు దేశంలో మన రేషన్ కార్డు మీద ఎక్కడైనా సరే రేషన్ తీసుకోవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఉండి రేషన్ కార్డు తీసుకున్నారు మీరు కొన్ని రీత్యా వేరే పనుల రీత్యా మీరు వేరే రాష్ట్రానికి వెళ్ళారు అక్కడ మీరు రేషన్ తీసుకోవచ్చు అనమాట దీన్ని వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అంటారు మీ దగ్గర రేషన్ కార్డు ఉంటే చాలు మీరు దేశంలో ఎక్కడైనా సరే రేషన్ తీసుకోవచ్చు ఇది ఆగస్టు ముప్పై ఒకటో తేదీ తర్వాత అమలు చేస్తామని చెప్తున్నారు దీనికి కావాల్సిన ఇంప్లిమెంటేషన్స్ అన్ని ఆగస్ట్ ముప్పై తేదీ కల్లా కంప్లీట్ చేస్తూ ఉంటారు మనకు సెప్టెంబర్ నెల రేషన్ ఏదైతే ఉందో మీరు దేశంలో ఎక్కడ ఉన్నా సరే మీ రేషన్ అనేది తీసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకోవచ్చు బట్ ఆ రాష్ట్రంలో ఏదైతే ఇస్తున్నారో అదే రేటుకి ఇస్తారండి ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రంలో ఒక రూపాయికి ఇస్తున్నారు కొన్ని రాష్ట్రాల్లో ఫైవ్ రూపీస్కి ఇస్తున్నారు అలా ఇస్తారు కదా మీరు ఆ రాష్ట్రంలో ఎంత రేటుకి ఇస్తే అంత రేటుకి తీసుకోవాల్సి ఉంటుంది మీ రాష్ట్రంలో ఇచ్చే రేటుకైతే రాదండి ఇది చాలామందికి తెలియదు ఈ విషయం చెప్దామని చేశాను మనకు నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకు ఏపీలో టెన్త్ ఎగ్జామ్స్ రిలీజ్ చేశారు షెడ్యూల్ అనేది రిలీజ్ చేశారు దాని గురించి మాట్లాడుకున్నాం సో మనకు ఏపీలో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు ఈ టెన్త్ ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నారో మాట్లాడుకున్నాం మనకు టెన్త్ ఎగ్జామ్స్ అనేది జూలైలో కండక్ట్ చేయబోతున్నారండి జూలై టెన్త్ నుంచి స్టార్ట్ చేస్తారు మామూలుగా మనకు టెన్త్ ఎగ్జామ్స్ కనుక చూసుకుంటే మొత్తం లెవెన్ ఎగ్జామ్స్ అనేది ఉండేది తెలుగు పేపర్ వన్ పేపర్ టూ హిందీ ఇంగ్లీష్ పేపర్ వన్ పేపర్ టూ మ్యాథ్స్ పేపర్ వన్ పేపర్ టూ ఇలాగ మనకు మొత్తం లెవెన్ ఎగ్జామ్స్ అనేది ఉండేది బట్ ఈ ఇప్పుడు ఆ ఎగ్జామ్స్ని తగ్గి చేశారండీ సిక్స్ ఎగ్జామ్స్గా కండక్ట్ చేయబోతున్నారు ఈ సిక్స్ ఎగ్జామ్స్ ప్రతి ఎగ్జామ్ హండ్రెడ్కి ఉండబోతుంది మనకు ముందు కనుక చూసుకుంటే ప్రతి పేపర్ ఫిఫ్టీ మార్క్స్ ఉండేది రెండు ఎగ్జామ్స్ని కలిపి హండ్రెడ్ మార్క్స్ ఇచ్చారు ఇప్పుడు ఒకటే ఎగ్జామ్ హండ్రెడ్ మార్క్స్కు పెట్టబోతున్నారు ప్రతి ఎగ్జామ్కి థర్టీ ఫైవ్ మార్క్స్ పాస్ మార్క్స్ హిందీలో మాత్రం కొంచెం తక్కువ ఉంటాయి ఎందుకంటే మనకు సెకండ్ లాంగ్వేజ్ కాబట్టి సో మనకు ఎగ్జామ్ షెడ్యూల్ కనుక చూసుకుంటే జూలై పదో తేదీ నుంచే స్టార్ట్ అవుతుందండి జూలై పదో తేదీ ఫస్ట్ లాంగ్వేజ్ జూలై పదకొండు సెకండ్ లాంగ్వేజ్ జూలై పదమూడు థర్డ్ లాంగ్వేజ్ ఇలాగా కంటిన్యూస్గా జూలై పదో తేదీ నుంచి పదహైదో తేదీ వరకు మనకి ఎగ్జామ్స్ అన్నీ అయిపోతాయండి పదమూడు మ్యాథ్స్ పద్నాలుగు సైన్స్ పద్నా పదహారు సోషల్ పదైదు సోషల్ ఉంటుందండి ఇలాగా షెడ్యూల్ అనేది కంప్లీట్గా ఉంది మనకు కంప్లీట్గా రిలీజ్ చేశారు ఈ షెడ్యూల్ అయిపోయిన వెంటనే అంటే మనకు జూలై పదహైదో తేదీన ఎగ్జామ్స్ అయిపోతే జూలై ఎండ్ కల్లా మనం రిజల్ట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు జూలై రిజల్ట్స్ ఎండ్ కల్లా ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయాల్సింది మనకు ఆగస్ట్లో ఎడ్యుకేషనల్ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పారు ట్వంటీ 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 వన్ ఎడ్యుకేషనల్ ఇయర్ వచ్చేసి మనకు ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుందని ఆల్రెడీ మన ప్రభుత్వం అయితే అనౌన్స్ చేసింది సో ఎవరైతే జూలై టెన్త్ ఎగ్జామ్స్ రాస్తారో వాళ్ళకందరికీ ఇంటర్ అడ్మిషన్స్ అనేది మీరు కనుక చూసుకుంటే ఆగస్టులో స్టార్ట్ అవుతుంది ఎందుకంటే మనకు టెన్త్ రిజల్ట్స్ వస్తాయి ఒకవేళ ఎవరైనా సప్లిమెంటరీ ఉన్నా కూడా ఆగస్ట్ థర్డ్ వీక్లో కానీ ఫోర్త్ వీక్లో కానీ సప్లిమెంటరీ పెట్టేసి మనకు సెప్టెంబర్ కల్లా రిజల్ట్స్ అనేది రిలీజ్ చేసి వాళ్ళకు కూడా అడ్మిషన్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా కాలేజ్ యాజమానులకి అయితే అలో చేయాలని చెప్తామని చెప్తున్నారు సో మనకు మేజర్గా చెప్పేది ఏంటంటే ఆగస్ట్ నుంచి మనకి ఎడ్యుకేషనల్ ఇయర్ స్టార్ట్ ఉంది బట్ ఎవరికైతే నెక్స్ట్ టెన్త్ క్లాస్ తర్వాత ఫర్దర్ క్లాసులు జరుగుతారో వాళ్ళకి ఏదైనా సరే సిలబస్ అనేది ఉంటుందండి ఫుల్ సిలబస్ అయితే ఉండదు ముందులాగా ఉంటుంది ఎందుకంటే మనకి ఎడ్యుకేషనల్ ఇయర్ అనేది తక్కువ ఉంటుంది మళ్ళీ మార్చిలో కానీ ఏప్రిల్ లో కానీ మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టాలి కాబట్టి ట్వంటీ ట్వంటీ వన్ ఏప్రిల్ మార్చ్ కల్లా మన సిలబస్ అనేది కంప్లీట్ చేయాలి కాబట్టి సిలబస్ అనేది తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ నేను ఈ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో చేశాను ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మరింతమంది పాస్ చేయండి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి బాయ్